బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కోటం రెడ్డి ఎపిసోడ్ పూటకో మలుపు తిరుగుతోంది. నెల్లూరు రూరల్ 22వ డివిజన్ కార్పొరేటర్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి కోసం విశ్వాసంగా పనిచేశామని, ఆయన తన పార్టీని వీడుతున్నారని, ఇలాంటి సందర్భాల్లో పార్టీ కోసమే పనిచేస్తున్నామన్నారు. మరోవైపు డివిజన్లో కోటం రెడ్డి బ్యానర్లను తొలగించారు. పార్టీ కోసం నిలబడుతున్నాను, నన్ను అర్థం చేసుకున్నా, నాకు శక్తి తక్కువ, నీ మీద నేను ప్రయోగం చేసేటువంటి కాదు, నిన్ను మరీ మరీ ప్రాధాయపడుతున్నాను, నీ దగ్గర విశ్వాసంగానే ఉన్నాను, అదే విశ్వాసం నాకు పార్టీ వేరే మనిషిని అప్పచెప్పినప్పుడు పార్టీకి ఖచ్చితంగా విశ్వాసంగా ఉంటాను, నన్ను తప్పుగా అనుకోవద్దు. మీరు ఈరోజు ఎందుకు వెళ్ళారో నాకు తెలియదు, కానీ పార్టీ వాస్తవంగా నెల్లూరు కార్పొరేషన్లో 54 డివిజన్లకు మనం కొట్టాం. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పార్టీలో 50 పార్టీ కోసం కోటం రెడ్డి వివాదానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. ఫోన్లో చెప్పండి సునీల్. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. ఫోన్లో చెప్పండి సునీల్. బాగా నెల్లూరు జిల్లాకు సంబంధించి రాజకీయాలు హీట్ ఎక్కుతున్నాయని చెప్పుకోవాలి. అయితే ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేసిన విషయం అయితే తెలిసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం తన ఫోన్ అయితే ట్యాపింగ్ చేసిందని ఆరోపణ చేశారు. దానికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం, అదే విధంగా రాష్ట్ర మంత్రులు కూడా దానికి కౌంటర్ ఇచ్చిన పరిస్థితి ఉంది. అయితే అది రికార్డింగ్ గా లేదా ఫోన్ ట్యాపింగ్ గా తెలుసుకోవాలని చెప్పి కూడా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డికి ఎదిగే చెప్పిన పరిస్థితి చెప్పుకోవచ్చు. అయితే దాదాపుగా కూడా ఈ రోజు నెల్లూరు రూరల్ సంబంధించి 22వ డివిజన్ లో భాస్కర్ రెడ్డి కార్పొరేటర్ 22వ డివిజన్ కార్పొరేటర్ భాస్కర్ రెడ్డి అయితే ప్రెస్ మీట్ పెట్టిన పరిస్థితి ఉంది. ఈ ప్రెస్ మీట్ లో దాదాపుగా నెల్లూరు రూరల్ సంబంధించి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి పార్టీలో ఉన్నాడు కాబట్టి, అంటే రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గురించి కాదు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక పేరుతో మేము ఈ రోజు శ్రీధర్ రెడ్డితో నడిచాము, అదే విధంగా ఈ రోజు నెల్లూరు రూరల్ సంబంధించి ఇన్ఛార్జిగా ఆదాల ప్రభాకర్ రెడ్డికి బాధ్యతలు ఇవ్వడంతో పాటు కూడా శ్రీధర్ రెడ్డి మాట పక్కన పెట్టి పార్టీ ఎవరైతే నియమిస్తారో వాళ్ళకి మేము సపోర్ట్ చేస్తామని కూడా నెల్లూరు 22వ డివిజన్ కార్పొరేటర్ అయితే చెప్పిన పరిస్థితి ఉంది. అయితే రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డికి అయితే అన్నా
నేను ఈ రోజు పార్టీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఎవరైతే నియమించారో వాళ్ళకి సపోర్ట్ చేస్తాను, నన్ను తప్పుగా అనుకోవద్దు, నా పైకి ఎలాంటి గొడవలకు రావద్దు అనేది కూడా 22 జూన్ కార్పొరేషన్ విజయభాస్కర్ రెడ్డి చెప్పిన పరిస్థితి ఉండే. అయితే ఇప్పుడు ఈ విషయం జరిగిన అనంతరం కోటమరెడ్డి శ్రీరెడ్డి కార్పొరేటర్ ఇంటికి అయితే వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది, ఇంటికి బెదిరించడంతో పాటు కూడా ఆ బెదిరించాడని నెల్లూరు సిటీకి సంబంధించి సిక్స్ టౌన్ వేదాయపాలెంలో కూడా కేసు అయితే పెట్టిన కార్పొరేటర్ కేసు అయితే పెట్టిన పరిస్థితి ఉంది. అయితే కోటమరెడ్డి శ్రీరెడ్డికి సంబంధించి అదేవిధంగా 22వ డివిజన్ కార్పొరేటర్ సంబంధించి అయితే వివాదం అయితే నెల్లూరులో జరుగుతుంది. అంటే జరిగే కొద్ది సమయంలో ఏం జరుగుతుంది అనే విషయాన్ని కూడా 22వ డివిజన్ కార్పొరేట్ అయితే వెల్లడించున్నారని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సునీల్.